హాయ్ అన్న, ఈ మధ్య మనకి రీసెంట్గా వస్తున్న ప్రశ్న ఏంటంటే కిరాయిలు ఎలా కనుక్కోవాలి, ఎలా వస్తాయి కొంచెం చెప్పండి. గురుగారు, నేను బండి తీసుకోవాలనుకుంటున్నా, మీ సజెషన్ ఏంటి? ఈ రకంగా అయితే నేను ఒక 3 నుంచి 4 కామెంట్స్ దాకా చూశాను. సో ఈరోజు ఈ వీడియోలో మనకి కిరాయిలు ఎలా వస్తాయి ఏంటి అనే దాని గురించి ఒక వీడియో చేయమని చెప్పారు కదా, సో దాని గురించి వీడియో చేయబోతున్నాను. అయితే ఇది ఆల్రెడీ బళ్ళు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, దయచేసి అనుకోమాకండి. ఎందుకంటే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది, సో కాబట్టి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి నెగిటివ్గా ఎవరు అనుకోవద్దు. నేను దీని గురించి మొత్తంగా ఒక 8 పాయింట్లు అయితే రాసుకున్నాను. ఈ 8 పాయింట్లు కనుక మీరు ఫాలో అయితే మీకు కిరాయిలు అయితే వస్తాయి. కిరాయిలు వస్తాయి నేను 100% హామీ అయితే నేను ఇవ్వలేను. సో ఈ 8 పాయింట్లు చూసుకొని మీరు బండి తీసుకుంటే మాత్రం నేనైతే బాధ్యుడిని కాదు. దయచేసి అన్నీ ఆలోచించుకొని 1 కి 100 సార్లు ఆలోచించుకొని బండి తీసుకోండి. ఇప్పుడైతే మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఏం బాగాలేదు, కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. మీకు 1000 రూపాయలు మిగులుతూ ఉంటే ఇంకోటి కొత్తగా బండి తీసుకొని వచ్చి వాడు 600 మిగిలినా పర్లేదు నేను వెళ్ళిపోతానని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఆ రకంగా ఉంటున్నాయి. కాబట్టి దయచేసి 1 కి 100 సార్లు ఆలోచించుకోండి, నా మీద మాత్రం డిపెండ్ అవ్వద్దు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేము ఎవరైనా సరే బళ్ళు కొన్న కొత్తలో లోకల్ మార్కెట్లో వెతుకుతామంటే లోకల్గా మనకి కిరాణా కొట్లు అయి ఉంటాయి కదా, సో ఆ మార్కెట్లు అయితే మేము వెతుకుతాము. అక్కడ వాళ్ళకి మనకి లోడ్లు అయితే వస్తూ ఉంటాయి. కొంచెం కిరాణా షాప్ అంటే చిన్న చిన్న షాపులు కాదు, కొంచెం పెద్ద షాపులు అయితే వాళ్ళకి లోడ్లు వస్తూ ఉంటాయి. ఫస్ట్ అయితే వాళ్ళని అడగండి, మేము బండి తీసుకొచ్చాము అని చెప్పేసి ఏదైనా లోడ్ ఉంటే చెప్పండి అని వాళ్ళని అడగండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగాలి, అంటే రైతులు ఉంటారు కదా, రైతులను అడగాలి. ఇదైతే సిటీలో వర్కౌట్ కాదు, మా నాలాంటి పల్లెటూరులో అయితే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువగా రైతులు వాళ్ళే ఉంటారు కాబట్టి రైతులకు వచ్చే పత్తి కానీ జొన్నలు కానీ లేకపోతే కంకులు కానీ ఇంకా ఇలాంటివి రైతు చాలా ఉంటాయి, వడ్లు ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. కాబట్టి ఆ రైతుల్ని వాళ్ళని తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఈ రైతులది ఏంటంటే సీజనల్గా ఉంటాయి, ఎప్పుడు అయితే ఉండవు వాళ్ళవి సీజన్. ఎందుకంటే పంట వేసిన తర్వాత సీజన్గా వచ్చాయి కాబట్టి, 3 నెలల తర్వాత వస్తాయి కాబట్టి అప్పుడే ఇది ఉంటాయి. ఇంకా మనకి థర్డ్ పాయింట్స్ వచ్చేసి దగ్గరలో ఫ్యాక్టరీస్ కానీ లోడింగ్ ఏరియాస్ కానీ గోడౌన్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, వాళ్ళని కనుక్కోవాలి. వాళ్ళని కనుక్కుంటే ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళే సామాను కానీ మెషినరీ కానీ ఏదో ఒకటి ఉంటాయి, అవి తీసుకెళ్ళి అన్లోడ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. అవి తీసుకుని వాళ్ళని వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళని అడగాలి. మనకి ఇంకా 4th పాయింట్ ఏంటంటే కూరగాయల మార్కెట్స్ ఉంటాయి. ఇది కూరగాయల మార్కెట్స్ అనేవి అన్ని ఏరియాల్లో ఉండవు, కొన్ని కొన్ని ఏరియాల్లోనే ఉంటాయి. కాబట్టి ఆ కూరగాయల మార్కెట్ల దగ్గరికి వెళ్ళి బండి తీసుకొని చూపించి మా కూరగాయలు ఏమైనా లోడ్ ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళని అడుగుతూ ఉంటాము. ఇంకొకటి, 5 ఏమైనా రిటర్న్ కిరాయిలు ఏమైనా చూసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్తే అక్కడ నుంచి రిటర్న్స్ ఏమన్నా ఉంటే అవి చూసుకోవాలి. ఎందుకంటే రిటర్న్ కిరాయిలు వస్తేనే మనకి కొంచెం మిగులుతాయి. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే అచ్చంగా రిటర్న్ల మీద తిరిగే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఇటు నుంచి వెళ్ళటం రిటర్నే, రావటం రిటర్న్ కిరాయిలే. ఫుల్ కిరాయిలు అయితే ఎవరు తీసుకోవట్లేదు. మన బళ్ళకి ఫుల్ కిరాయిలు తీసుకుంటేనే మనం మిగులుతాయి తప్ప అచ్చంగా రిటర్న్లే తోలుకుంటా ఉంటే మనం ఏం మిగలో కష్టంగా ఉంటుంది. తర్వాత 6th పాయింట్, మీ ఏరియాలో కిరాయిలు చెప్పేవాళ్ళు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు కానీ అలాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళని పట్టుకొని వాళ్ళకి బండి చూపించి మాకు ఇలా బండి ఉంది, ఏమైనా లోడింగ్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి వాళ్ళని కలవాలి. లేకపోతే వాళ్ళ దగ్గర అటాచ్మెంట్ ఇస్తే కనుక వాళ్ళు మీకు కమిషన్ తీసుకొని కిరాయిలు చెప్పే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత వాట్సాప్ గ్రూపులు ఉంటాయి మనకి. ఈ మధ్య ఎక్కువ చోట్ల మనకి వాట్సాప్ గ్రూపులే ఉంటున్నాయి. ఎందుకంటే వాట్సాప్ గ్రూపుల్లో మనకి ఎటు నుంచి ఏ కిరాయిలు ఉన్నా కానీ దాంట్లో అయితే చెప్తూ ఉంటారు. కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో వీలైనంత గ్రూపుల్లో మీరైతే యాడ్ అవ్వాలి. దీంట్లో ఏంటంటే మనకి రిటర్న్ కిరాయిలు కూడా దొరికే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకొకటి, 9th పాయింట్ ఏంటంటే, ఇది ఎక్స్ట్రాగా చెప్తున్నాను, ఎక్కడైనా సరే స్టాండ్లు ఉంటే ఆ స్టాండ్ల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళని కలవండి, డ్రైవర్స్తో కమ్యూనికేషన్ పెంచుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, సపోజ్ నాకు వచ్చింది ఒక కిరాయి, నేను వెళ్ళిపోయాను, మళ్ళీ నాకు ఇంకోటి వస్తే అది నేను ఎవరికి చెప్తాను, నెక్స్ట్ బండికే చెప్పగలగాలి. కాబట్టి వాళ్ళతో మీరు కమ్యూనికేషన్ కనుక బాగా పెంచుకున్నట్టయితే వాళ్ళు మీకు కిరాయిలు చెప్పే అవకాశం అయితే ఉంది. ఈ అన్ని పాయింట్స్ కనుక మీరు డిపెండ్ అయితే బళ్ళు అయితే బాగానే తిరుగుతాయి. కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్న టైంలో మోటార్ ఫీల్డ్ పరిస్థితి ఏం బాగాలేదు, చాలా తక్కువ కిరాయిలు అయితే నడుస్తున్నాయి. అవి మీకు ఉండటానికి కానీ బండి ఈఎంఐ కట్టుకోవడానికి కానీ అవి ఏమైతే సరిపోవు. ఆల్రెడీ మేమంటే కొంచెం సీనియారిటీ ఉంది కాబట్టి 1-2 ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఎలాగోలా తిప్పుతున్నాము.
కాబట్టి దయచేసి కొత్తగా వచ్చేవాళ్ళు మాత్రం ఆలోచించుకొని 1-200% ఆలోచించుకొని తక్కువగా కిరాయి ఉంది అంటేనే మీరు బండి తీసుకోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, అరే తీసుకోరా నువ్వు, నేనున్నాగా నేను తిప్పుతాగా అలా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు అనొచ్చు. అలాంటి వాళ్ళ మాటలు మాత్రం అస్సలు వినకండి, ఎందుకంటే 1-2 కిరాయిలు చెప్తారు, తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. నెలకి 20,000-25,000 ఈఎంఐలు కట్టేది మీరు, 25,000 పోను, మీకు ఎంత లేదన్నా 15,000 ఉండాలి. మొత్తం మీద నెలకి 40,000 బళ్ళు తోలగలగాలి, అప్పుడే మీకు ఏదో ఎంతన్నా మిగులుతాయి. కాబట్టి దయచేసి ఆలోచించుకొని ఫీల్డ్లోకి అయితే దిగండి. సో ఎన్ని పాయింట్లు కనుక మీరు చూసుకొని బండి తీసుకోండి, మీ బండి అయితే బాగా తిరుగుతుంది.